హాయ్ స్టూడెంట్స్, ఈరోజు బీకామ్ విద్యార్థులకు థర్డ్ సెమ్ సంబంధించి బిజినెస్ స్టాటిస్టిక్స్ అనే సబ్జెక్ట్ నందు రిగ్రెషన్ ప్రతిగమనము అనే చాప్టర్లో ఒక యూనివర్సిటీ క్వశ్చన్ పేపర్ తీసుకొని సాల్వ్ చేసి మీ ముందు ఉంచుతాను. దిగువ వివరాల ఆధారంగా వర్షపాతం 22 సెంటీమీటర్లు అయినప్పుడు పంట దిగుబడిని మరియు పంట దిగుబడి 600 కేజీలు ఉన్నప్పుడు వర్షపాతమును ప్రతిగమన సమీకరణముల ద్వారా లెక్కింపుము. అంటే ఇక్కడ వర్షపాతం 22 సెంటీమీటర్లు అయినప్పుడు దిగుబడి ఎంత ఉంటుంది, లేదా దిగుబడి 600 కేజీలు ఉన్నప్పుడు వర్షపాతం ఎంత ఉంటుంది అనేది క్వశ్చన్ పేపర్లో మనల్ని అడగడం జరిగింది. దీనికి సంబంధించి రెండు ప్రతిగమన రేఖలను ఎక్స్ ఆన్ వై అండ్ వై ఆన్ ఎక్స్, ఎక్స్ మీద వై ప్రతిగమన రేఖను అలాగనే వై మీద ఎక్స్ ప్రతిగమన రేఖలను, రెండు రేఖల్ని మనము క్రియేట్ చేయాలి. ఎలాగంటే దీనికి సంబంధించి ఈ యొక్క ప్రతిగమన రేఖలు ఏర్పాటు చేయాలంటే వై సిరీస్ దిగుబడి ఈల్డ్, ఎక్స్ సిరీస్ వర్షపాతం రెయిన్ఫాల్, ఈ రెండు ఇచ్చి ఈ వైకి ఎక్స్కి సంబంధించిన అంక మధ్యమం అర్థమెటిక్ మీను ఇచ్చాడు. ప్రామాణిక విచలనం స్టాండర్డ్ డీవియేషన్ వైకి ఎక్స్కి ఇచ్చాడు. అలాగనే ఎక్స్ వైలకు సంబంధించి వర్షపాతానికి పంటకి ఉండేటువంటి సహసంబంధ గుణకం కరులేషన్ ఇచ్చాడు. అంటే ఈ మూడింటి ఆధారంగా మనం ఇప్పుడు ఈ రిగ్రెషన్ ఈక్వేషన్స్ని ఫ్రేమ్ చేయాలి. ఫస్ట్ ఎక్స్ ఆన్ వై, వై మీద ఎక్స్ యొక్క ప్రతిగమన రేఖ. దీనికి మెయిన్ ఫార్ములా ఇది. ఇది స్టూడెంటు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఈ బాక్స్లో ఉన్నటువంటి సూత్రాన్ని తప్పనిసరిగా పరీక్షల్లో ముందు ఎక్స్ ఆన్ వై అని చెప్పేసి ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ ఆర్ ఇంటూ స్టాండర్డ్ డివియేషన్ ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై స్టాండర్డ్ డివియేషన్ ఆఫ్ వై ఇంటూ వై మైనస్ వై బార్. ఈ ఫార్ములాని చక్కగా గుర్తుపెట్టుకొని లెక్కలో ఇచ్చినటువంటి విలువల్ని ఈ యొక్క సూత్రంలో ప్రతిక్షేపించాలి. ఇక్కడ అవసరమైనటువంటి ఏంది, ఈ సూత్రంలో ఎక్స్ బార్, ఎక్స్ బార్ అంటే వర్షపాతం యొక్క అంక మధ్యమం, వర్షపాతం యొక్క అంక మధ్యమం ఇచ్చినాడు. రో ఆర్ సహసంబంధం అంటే వర్షపాతానికి పంటకి ఉండేటువంటి సహసంబంధం ఇచ్చేసాడు. తర్వాత స్టాండర్డ్ డివియేషన్ ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై స్టాండర్డ్ డివియేషన్ ఆఫ్ వై అంటే దిగుబడి యొక్క ప్రామాణిక విచలనం ఇచ్చాడు, అలాగనే వర్షపాతం యొక్క ప్రామాణిక విచలనం ఇచ్చేసాడు. ఈ మూడింటి ఆధారంగా మనము ఈ సూత్రంలో తెలిసిన విలువలన్నింటినీ ప్రతిక్షేపించాలి. ఫస్ట్ ఈ సూత్రాన్ని ఇక్కడ రాసిన తర్వాత ఫస్ట్ స్టెప్ ఆ విలువల్ని ఇందులో ప్రతిక్షేపిస్తాం. ఎక్స్ మైనస్ ఎక్స్ బార్, ఎక్స్ బార్ అంటే వర్షపాతాన్ని ఎక్స్ అనుకున్నాం కాబట్టి వర్షపాతం యొక్క అంక మధ్యం 26.7, సో 26.7 ఎక్స్ మైనస్ ఎక్స్ బార్, ఎక్స్ బార్ 26.7 ఈజ్ ఈక్వల్ ఆర్, ఆర్ అంటే సహసంబంధం, సహసంబంధం 0.52, సో 0.52 ఇంటూ స్టాండర్డ్ డివియేషన్ ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై స్టాండర్డ్ డివియేషన్ ఆఫ్ వై అంటే వర్షపాతం యొక్క ప్రామాణిక విచలనము 4.6 డివైడెడ్ బై దిగుబడి యొక్క ప్రామాణిక విచలనం 36.8, సో 4.6 డివైడెడ్ బై 36.8 ఇంటూ వై మైనస్ వై బార్, వై బార్ అంటే దిగుబడి యొక్క అంక మధ్యమం 508.4. ఈ విధంగా ఈ యొక్క క్వశ్చన్ పేపర్లో ఇచ్చినటువంటి రిజల్ట్నంతా కూడా ఈ యొక్క సూత్రంలో మనము ప్రతిక్షేపించాం. ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ సాల్వ్ చేస్తాం. ఎక్స్ మైనస్ 26 ఈజ్ ఈక్వల్ 0.52 బ్రాకెట్ అంటే ఇంటూ 4.6ని 36.8 చేత భాగిస్తే 0.125 ఇంటూ వై మైనస్ 508.4. ఇది సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్లో ఎక్స్ మైనస్
26.7 = 0.52 ని 0.125 చేత మల్టిప్లై చేస్తే 0.065 × y − 508.4 ఇది థర్డ్ స్టెప్ ఫోర్త్ స్టెప్ వచ్చేసి x − 26.7 = ఈ యొక్క 0.065 ని ఒకసారి y చేత మల్టిప్లై చేయాలా మరలా 0.065 ని 508.4 చేత మరొకసారి మల్టిప్లై చేయాలా ఫస్ట్ 0.065 ని y చేత మల్టిప్లై చేస్తే 0.065y అలాగనే 0.065 ని 508.4 చేత మల్టిప్లై చేస్తే 33.04 సో ఫోర్త్ స్టెప్ లో x − 26.7 = 0.065y − 33.04 ఫిఫ్త్ స్టెప్ వచ్చేసి x = 0.065 y − 33.04 = అవతల ఉండేటువంటి −26.7 = ఇవతలకు వస్తే +26.7 అయింది కాబట్టి చూడండి x = 0.065 y − 33.04 = అవతల ఉండే −26.7 యువతలకు వస్తే +26.7 ఇప్పుడు ఫైనల్ స్టెప్ ఈ యొక్క రిగ్రెషన్ ఈక్వేషన్ ఏంటంటే x = 0.065 y − ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి విలువల్లో ఈ యొక్క 33.04 అనేది మైనస్ వాల్యూ 26.7 అనేది ప్లస్ వాల్యూ సో ఈ 33.04 మైనస్ వాల్యూలో నుంచి 26.7 తీసేస్తే ప్లస్ వాల్యూ మనకి −6.34 వస్తుంది సో ఈక్వేషన్ ఏంటంటే మనకు ఫస్ట్ ఈక్వేషన్ ఎక్స్ ఆన్ వై వై మీద ఎక్స్ యొక్క ప్రతిగమన రేఖ 0.065 y − 6.34 ఇది వై మీద ఎక్స్ యొక్క ప్రతిగమన రేఖ ఎక్స్ ఆన్ వై తర్వాత క్వశ్చన్ పేపర్లో ఏమన్నాడంటే వై 600 అయినప్పుడు అంటే క్వశ్చన్ పేపర్ కానీ మీరు చూసినట్లయితే 600 kgs దిగుబడి ఉన్నప్పుడు వర్షపాతం ఎంత అని చెప్పి అడిగాడు అంటే దిగుబడి వై వాల్యూ 600 kgs ఇచ్చేసాడు అంటే వై వాల్యూ ఇచ్చేసాడు కాబట్టి ఈ వై వాల్యూని మనము ఈ యొక్క ప్రతిగమన రేఖలో ప్రతిక్షేపిస్తాం ఈ ప్రతిగమన రేఖ ఏమొచ్చింది మనకి వై ఆన్ ఎక్స్ x = 0.065 y ఈ వై ప్లేస్లో మనము వై వాల్యూ 600 అన్నాడు కాబట్టి 600ని ప్రతిక్షేపిస్తాం సో x = 0.065 × y వాల్యూ వచ్చేసి 600 − 6.34 ఇప్పుడు సాల్వ్ చేస్తే x = 600 × 0.065 మల్టిప్లై చేయాలా −6.34 ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేస్తే x = 0.065 × 600 39 వస్తుంది −6.34 39లో 6.34 తీసేస్తే ఎక్స్ విలువ వర్షపాతం 32.66 సెంటీమీటర్లు అంటే 600 kgs దిగుబడి రావాలి అంటే క్వశ్చన్ పేపర్లో అడిగినటువంటి 600 kgs దిగుబడికి వర్షపాతము ఎంత ఉండాలా అంటే 600 kgs దిగుబడికి వర్షపాతము 32.66 సెంటీమీటర్లు ఉండాలని చెప్పి మనం కనుక్కున్నాం అలాగనే వై ఆన్ ఎక్స్ ఎక్స్ మీద వై ప్రతిగమన రేఖకి ఫార్ములా ఈ బాక్స్లో వేసినాను y − y బార్ = r * standard deviation of y by standard deviation of x × x − x బార్ ఈ యొక్క సూత్రాన్ని లెక్కలో ఇచ్చిన విలువలన్నిటి అన్నింటినీ కూడా ఈ సూత్రంలో ప్రవేశపెడతాం ఫస్ట్ y − y బార్ వచ్చేసి 508.4 అంటే క్వశ్చన్ పేపర్లో కానీ చూసినట్లయితే మీరు 508.4 వై విలువ అంకమధ్యమం వై యొక్క ప్రామాణిక విచ్ఛిన్నం ఎక్స్ వైల యొక్క సహసంబంధం
ఈ ఇన్ఫర్మేషన్ ని ఈ యొక్క రెండో సూత్రంలో మనము y on x లో ప్రవేశపెట్టినట్లయితే y minus y bar 508.4 is equal to సహసంబంధం 0.52 ఇంటూ స్టాండర్డ్ డివియేషన్ ఆఫ్ y 36.8 క్వశ్చన్ పేపర్ లో ఇచ్చినాడు డివైడెడ్ బై స్టాండర్డ్ డివియేషన్ ఆఫ్ x 4.6 ఇంటూ x మైనస్ x బార్ 26.7 ఇచ్చినాడు. ఈ విధంగా తెలిసిన విలువలను ఈ సూత్రంలో ప్రతిక్షేపిస్తే స్టెప్ నెంబర్ 1. స్టెప్ నెంబర్ 2 y మైనస్ 508.4 ఈజ్ ఈక్వల్ 0.52 ఈ బ్రాకెట్ లో ఉండేటువంటి 36.8 ని 4.6 చేత భాగిస్తే 8 వస్తుంది. 8 ఇంటూ x మైనస్ 26.7 ఇది స్టెప్ నెంబర్ 2. స్టెప్ నెంబర్ 3 వచ్చేసి y మైనస్ 508.4 ఈజ్ ఈక్వల్ ఈ 0.52 ని 8 చేత మల్టిప్లై చేస్తే 4.16 వస్తుంది ఇంటూ x మైనస్ 26.7. ఫోర్త్ స్టెప్ వచ్చేసి y మైనస్ 508.4 ఈజ్ ఈక్వల్ 4.16 ని x చేత మల్టిప్లై చేస్తే 4.16x మైనస్ 4.16 ని 26.7 చేత మల్టిప్లై చేస్తే 111.07. ఇది స్టెప్ నెంబర్ 4. స్టెప్ నెంబర్ 5 వచ్చేసి y is equal 4.16x మైనస్ 111.07 ఈజ్ ఈక్వల్ టు యువతలు ఉండేటువంటి ఈ మైనస్ 508.4 అనేది ఈజ్ ఈక్వల్ టు అవతలకు వస్తే ఈ మైనస్ ప్లస్ అవుతుంది. సో ప్లస్ 508.4. మళ్ళీ ఒకసారి చూడండి, y ఈజ్ ఈక్వల్ 4.16x మైనస్ 111.07 ఈజ్ ఈక్వల్ టు అవతల ఉండేటువంటి 508.4 అనేది మైనస్ వాల్యూ, యువతలకు వస్తే ప్లస్ వాల్యూ అయింది. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే ఈక్వేషన్ మనకు వస్తుంది, y ఈజ్ ఈక్వల్ 4.16x మైనస్ ఈ 508.4 అనేది ప్లస్ వాల్యూ, ఈ 111.07 అనేది మైనస్ వాల్యూ. సో 508లో 111 తీసేస్తే 397.33. సో ఈక్వేషన్ ఏంది, y ఆన్ x, x మీద y ప్రతిగమన రేఖ, ఇది సమీకరణం. y ఈజ్ ఈక్వల్ 4.16x మైనస్ 397.33. ఇప్పుడు వర్షపాతం 22 సెంటీమీటర్లు అయినప్పుడు దిగుబడి ఎంత అని చెప్పేసి క్వశ్చన్ వేస్తున్నాడు మనల్ని క్వశ్చన్ పేపర్లో. సో వర్షపాతం అంటే ఎక్స్ విలువ 22 అయినప్పుడు అన్నావు, 22 అయినప్పుడు వర్షపాతం 22 సెంటీమీటర్లు అయినప్పుడు దిగుబడి ఎంత. ఇందాక మనము ఎక్స్ ఆన్ వైలో దిగుబడి ఇచ్చి వర్షపాతం కనుక్కోమన్నాడు. ఇప్పుడు y ఆన్ x లో ఏం కనుక్కోమంటున్నాడు, వర్షపాతం ఇచ్చి x వాల్యూ ఇచ్చి y విలువ కనుక్కోమంటున్నాడు, అంటే వర్షపాతం ఇచ్చి దిగుబడి కనుక్కోమంటున్నాడు. సో ఈ x వాల్యూని ఈ x లో ప్రతిక్షేపిస్తాం సమీకరణంలో. సో y ఈజ్ ఈక్వల్ 4.16x ప్లస్ లో ఇంటూ 22, అంటే 4.16x అంటే 4.16 ఇంటూ x. సో 4.16x ప్లస్ లో 22 ప్రతిక్షేపించాం మైనస్ 397.33. ఇప్పుడు సాల్వ్ చేస్తే y ఈజ్ ఈక్వల్ 4.16 ని 22 చేత మల్టిప్లై చేస్తే 91.52 మైనస్ 397.33. ఇప్పుడు ఇందులో నుంచి ఇది తీసేస్తే ఇందులో నుంచి ఈ వాల్యూని మనము తీసివేస్తే మనకి వర్షపాతం వస్తుంది, అంటే ఇది మైనస్ వాల్యూ, ఇది ప్లస్ వాల్యూ. సో మైనస్ వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ తీసివేయడము కొద్దిగా రాంగ్ వచ్చినట్టుంది. చూడండి, త్రీ పాయింట్ నైంటీ సెవెన్ 397 397.33
397.33 మైనస్ 91.52 ఈజ్ ఈక్వల్ 308.51 అంటే 22 సెంటీమీటర్లు వర్షపాతం అయినప్పుడు దిగుబడి 308.51 వస్తుంది. అంటే వై ఆన్ ఎక్స్ ఈక్వేషన్ వచ్చేసి వై ఈజ్ ఈక్వల్ 4.16 ఎక్స్ మైనస్ 397.33. ఈ ఎక్స్ విలువ ఇక్కడ 22 అన్నాడు కాబట్టి వర్షపాతం ఎక్స్లో 22ని ప్రతిక్షేపించాం. అప్పుడు 4.16 × 22 మల్టిప్లై చేస్తే 91.52 మైనస్ 397.33. ఇందులోంచి ఇది తీసేస్తే 308.51 వస్తుంది. అంటే 22 సెంటీమీటర్లు వర్షపాతం అయినప్పుడు దిగుబడి 308.51 అని చెప్పి కనుక్కున్నాం. అంటే క్వశ్చన్లో మీరు చక్కగా గమనించినట్లయితే క్వశ్చన్లో 2 ఈక్వేషన్స్ని ఎక్స్ ఆన్ వైని వై ఆన్ ఎక్స్ని ఫ్రేమ్ చేయమన్నాడు. దానికి సంబంధించి ఎక్స్ వర్షపాతము వై దిగుబడి ఈ రెండింటికి సంబంధించి అంక మధ్యమము అర్థమెటిక్ మీన్ ప్రామాణిక విచలనం స్టాండర్డ్ డీవియేషన్ కొరిలేషన్ ఇచ్చేసాడు కాబట్టి ఈ మూడింటి ఆధారంగా మనం ఎక్స్ ఆన్ వైని అలాగనే వై ఆన్ ఎక్స్ని మనము ఫ్రేమ్ చేయడం జరిగింది. చేసి వాడు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం మనం చెప్పాలా. ఏమడిగాడు 22 సెంటీమీటర్లు వర్షపాతం ఉన్నప్పుడు దిగుబడి ఎంత అన్నాడు. సో 22 సెంటీమీటర్లు వర్షపాతం అన్నప్పుడు మనము ఫస్ట్ ఈక్వేషన్ సెట్ చేసిన తర్వాత దిగుబడి 600 అయినప్పుడు వర్షపాతం ఎంత, అలాగనే 22 సెంటీమీటర్లు వర్షపాతం అయినప్పుడు 22 సెంటీమీటర్లు వర్షపాతం అయినప్పుడు దిగుబడి ఎంత, 22 సెంటీమీటర్లు ఎక్స్ అనుకున్నాం కాబట్టి ఎక్స్ విలువని 22 ఎక్స్లో 22 ప్రతిక్షేపించి దిగుబడి కనుక్కున్నాం, అలాగనే 600 దిగుబడి అయినప్పుడు వర్షపాతం ఎంత అని చెప్పేసి ఇంకో క్వశ్చన్ వేశాడు. అంటే వై వాల్యూ 600 అయినప్పుడు, అంటే వై వాల్యూ 600 వైలో ప్రతిక్షేపించి వర్షపాతం ఎంత అంటే 32.66 సెంటీమీటర్లు అన్నాం. అంటే ఈ క్వశ్చన్ పేపర్లో దిగుబడి 600 అయినప్పుడు వర్షపాతము 32.66, అలాగనే వర్షపాతం 22 సెంటీమీటర్లు అయినప్పుడు దిగుబడి వచ్చేసి 308.51. ఈ విధంగా లెక్క చక్కగా చదువుకొని చక్కగా అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఈ వీడియో గారు నచ్చినట్లయితే బెల్ ఐకాన్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేయండి. మరొక టాపిక్లో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు, ధన్యవాదములు.